గుడ్ మార్నింగ్. వెళ్ళు. నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో ఓ మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. ఆ అభిరామ్ గారు. Yes మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దుల మొగుడు రాస్కల్, ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది. అపూర్వని ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం. ఈ రాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తీగలాగి మళ్ళీ కలుస్తా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు, అపురూప కోరికలా లేక పూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? ఎలాగూ పర్మనెంట్ పదవి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి పెళ్లికి మధ్య ఆరు నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనక రెండును, నాకు ఏమీ లేకుండా పోతుంది. మరేం చేద్దాం? వదిలేసే అన్ని అన్ని వదిలేసే. ఇద్దంక పెళ్లిళ్ళు విడాకులు కట్నం కోసం కక్కర్తే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసే. మనకు కావాల్సినంత సంపాదించుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆ రోజు పెళ్లి చేసుకుందాం అంటే వద్దు కజిన్ కాకరకాయ అన్నావు. ఒకే పక్క రెండు సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలు అంటూ నూరిపోసి ఈ రోజు ఆరు నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్, నోబడీ కెన్ స్టాప్ లక్ష్మీపతి. యునో, మరి ఇక ఎంత కాలం ఇలాంటి నటన జీవితం సాగినంత కాలం, నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం, ఎదిగిన ఆడపిల్ల ఎదురుగా ఉన్న మూఢ నమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడి ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అదే ఏదో ఆరు నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ ఎన్ అవర్ క్లాక్ పిక్ అయ్యింది. లక్ష్మి, విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చిత దానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు ముత్తైదు, ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి, చేతికి చిక్కేదాకా. గెట్ రెడీ సూన్. ఆడదాన్ని అంతం చేసావు, ఇప్పుడు అదే ఆడదిని అంతం చేస్తుంది. జాగ్రత్తగా మసరుకోవాలన్న మాట. ఓకే సెక్సీ, నువ్వే చూస్తావు. తేడా ఉంది. ఏమయ్యా అడ్డబుట్టు? అయ్యా, ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా? అయ్యా, ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటి పిల్లు గోదావరి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారు అనుకున్నాను. కూర్చో. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు, పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకే లో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం, మన టెన్షన్ కదండి. అంతే అంతే అంతే, కాకపోతే ముందు వెనక వామి వరస ఆడామగా చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో. రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్ లు బానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ, అమ్మాయిని తీసుకురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి.
ఓహ మరి బావలెక్కడో ఆఫీస్ కళ్ళారు నైట్ కుస్తారుగా ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు అంతేలేమ్మా ఆఫీసు పగలు కదా నైట్ కే వస్తారు సాఫ్ట్వేర్ జాబులు కదండి బిజీ వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి అవునండి చేస్తూ ఉంటారు ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి చెప్పకూడదా ఏం జాబులండి కొన్ని చెప్పుకునే ఉంటాయి కొన్ని చెప్పుకోలేని ఉంటాయి జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా మెయింటెనెన్స్ లు చాలా పెరిగిపోయాయి అవునమ్మా పప్పులు ఉప్పులు సబ్బులు గబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి అదిగో అమ్మాయి వచ్చేస్తోంది రండి అమ్మా రండి కూర్చోండి మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు పెద్దమ్మాయి ఎక్కడికయ్యా బంగారం గాను పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఇంతేనా కనబడితే కళ్ళు పట్టించుకుంటాడా మాలేవాడు అయ్యా అమ్మాయి నువ్వు సార్ చూడనాయనా అమ్మాయి నాకు నచ్చిందండి వీడు మరీ జీవం చేస్తున్నాడు అల్లుడు గారు అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకోండి థాంక్యూ మామ పర్లేదు 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 అమ్మా నాయనా ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి హలో హలో అండి పర్వాలేదు ఫ్రీగా ఉండొచ్చు థ్యాంక్స్ అండి నాకు ఆడవాళ్ళతో మాట్లాడడం సరిగా రాదండి తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోకండి ఏమనుకోను చెప్పండి మీ పేరోసారి చెప్పండి లక్ష్మి లక్ష్మి గారు మీ ఇష్టాయిష్టాలు ఏంటో చెప్తారా ఏం లేదండి రేపు మన పెళ్ళయ్యాక మీకు ఇష్టం లేని చేయకుండా కేవలం మీకు ఇష్టమైన మాత్రమే చేద్దామని నాకు సిగరెట్ మందు పేకాట అమ్మలతో తిరిగే వాళ్ళంటే అసహ్యం ఆ అలవాట్లన్నీ నాకున్నాయి ఇంకా నాకు అబద్ధాలు మోసం చేసే వాళ్ళన్న కూడా చిరాకే మనం చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు మరి ఇష్టాలు హ్యాపీ డేస్ తొలి ప్రేమ దిల్ చాతా హే ఆనందు గోదావరి ఆడవారి మాటలకు అద్దాలు వేర్లే చూసారా మన ఇష్టాలు ఎంత బాగా కలిసిపోయాయో కానీ చెప్పండి నాకు ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి అది పెళ్లికి ముందే చెప్తే మంచిదని వారానికి ఒక రోజు ఒకసారి 2 రూపాయలు పెట్టి ఒకే ఒక పొట్లం కొని వారం అంతా తింటానండి మీకు ఇష్టం లేకపోతే మానేస్తానండి పెళ్ళయ్యాక You will become your best husband. Thanks, Andy. బాగుందమ్మా బాగుంది మా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చారమ్మా రండి 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 తానైనా ఏమా అబ్బాయి నచ్చాడా అయితే సెటప్ చేయమంటావా సెటప్ చేయించడం ఏమిటమ్మా ఇప్పుడు గ్యారంటీగా కవర్ చేస్తాడు అంటే ఓకే చేయమని లండన్ పద్ధతిలో లేండి ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాలు నేర్చుకుంటున్నాడు అన్నమాట ఓ ముహూర్తం దాటిపోకమనిపోయి త్వరగా మీ ఊరు తాంబూలాలు మార్చుకుంటే ఓ పని అయిపోతుంది అది కదండి ఒకసారి ఆలోచించి ఇంకా ఆలోచించడం ఏమిటయ్యా అబ్బాయి మనందరికి నచ్చాడు తాంబూలాలు అయ్యా భీమశంకరం గారు మీ తాంబూలాలు వారికి ఇచ్చి వారు తాంబూలాలు మీరు పుచ్చుకోండి గురుగారు చేస్తే ఎందుకు కడతారా కొంచెం చేస్తారా అబ్బాయిగా ఇప్పుడు అడుగుదా అడుగుదాం అనుకున్నాను కానీ మీరు పుల్లీస్ చెప్పినట్టు చెప్తారు కదా చీసి ఎందుకు చెప్తారంటే మందుని నాలుగు రుచి ముక్కు వాసన చూస్తుంది కళ్ళు రంగు చూస్తాయి పాపం చెవులకే ఏమి తెలియదు అట్లకి తెలవాలని చీర్స్ అంటారు ఏం చెప్పారు గారు ఇది నేను చెప్పలేదు నేను చెప్పేది వేరే ఇంకోటి ఐ లవ్ హర్ ఆ కుక్కడి పల్లి అంటేనా చేచే మీ అక్క గౌర్ని అమ్మో 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 ఏం చేస్తున్నారా నడి రోడ్డు మీద పబ్లిక్ గా నిర్భయంగా మందు కొడుతున్నారా అసలు ఈ దేశం ఏమైపోతుంది ఈ దేశం ఏమైపోతుంది అని అడుగుతున్నాను నేను నువ్వా నేనే చెప్పు దొరికిపోయానుగా పాకిస్తానికి మన దేశ రహస్యాలు అమ్మలేదు
ఆల్ఖైదాకి మాకు ఏ సంబంధం లేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మేము కోల్చలేదు. లుంబిని పార్క్ లో, గోగుల్ చాట్ లో, పద్మావతి ఎక్స్ప్రెస్ లో, మొన్న ఢిల్లీలో బాంబులు మేము పెట్టలేదు. నడుంగు బాంబులు కట్టుకు మేము తిరగటం లేదు. ఆయుష అచ్చకేసులో లేనే లేము. జస్ట్ రమ్ములో థమ్స్అప్ కలిపామంతే. అంత పెద్ద అప్ప అనేది అలాంటి పెద్ద పెద్ద అన్ని చూడరా, ఇలాంటి చిన్న ఎందుకు పడ్డాడు. ఇంకో పెగ్గేస్తే నువ్వు కూడా పడతావు. అలాగే అబ్బాయి నొప్పు నాకు అర్థమైంది. వెంకటేశం చీర్చి ఎందుకు చెప్తారని అడిగాడు. చెప్తే అర్థం అవదని సాగి చూపించాను. అంతే సారీ, ఐ లవ్ యు. నువ్వు ఒప్పుకుంటే తాగుడు మానేస్తాను. అంటే 50% ఒప్పుకున్నట్టే.